మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ను నిరసిస్తూ నెల్లూరు నగరం 47వ డివిజన్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు బంద్ చేపట్టారు. టీడీపీ రాష్ట ఉపాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సుబ్బారావు ఆదేశాల మేరకు 47వ డివిజన్ ఇన్ఛార్జి ధర్మవరం గణేష్ ఆధ్వర్యంలో డివిజన్లోని దుకాణాలు బ్యాంకులను మూయించివేశారు. ప్రజలందరూ బంద్కి సహకరిస్తూ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. అనంతరం ధర్మవరం గణేష్ మాట్లాడారు. ప్రజానేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. వైసీపీ నిరంకుశ పాలనకు చర్మగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.